తిరుపతిలో కార్పొరేటర్ల పనితీరుపై భిన్న స్వరం వినిపిస్తోంది. కొంతమంది కేవలం పదవి అనుభవిస్తూ దర్పం ప్రదర్శిస్తుంటే మరికొందరు నిత్యం ప్రచారంతో మమేకమవుతూ సేవ చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో ఎక్కువ మంది కార్పొరేటర్లు యువకులే. పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా ఎమ్మెల్యే భూమన యువనేత అభినయ రెడ్డి దయతో కార్పొరేటర్లు అయి దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు. డివిజన్ అభివృద్ధి చేసుకొని ఇటు ప్రజల వద్ద అటు ఎమ్మెల్యే భూమన వద్ద మంచి పేరు తెచ్చుకోవాలనే చొరవ పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని చేతులు దులుపుకోవడం పరిపాటైపోయింది. అయితే కొందరు కార్పొరేటర్లు మాత్రం ప్రజలు ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం పాటుపడుతున్నారు. ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ సహకారంతో డివిజన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆ కోవకు చెందినదే 41వ డివిజన్. స్థానిక కార్పొరేటర్గా శ్రవంతి వ్యవహరిస్తుండగా డివిజన్ వైసీపీ అధ్యక్షుడిగా రాజేష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజాభిమానం పొందుతున్నారు. 41వ డివిజన్ పరిధిలో స్కావెంజర్స్ కాలనీ, సప్తగిరి కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఎస్సీ కాలనీలు ఉన్నాయి. 7600 ఓటర్లు ఉన్న ఈ డివిజన్లో అత్యధికంగా 1000 మంది పెన్షన్లు అందుకోవడం విశేషం. పెన్షన్ ఒక్కటే కాదు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న కాలనీ ఇళ్లు, సున్నా వడ్డీ రుణాలు, జగనన్న గోరుముద్ద, ఇలా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను సకాలంలో లబ్ధిదారులకు చేరువ చేయడంలో స్థానిక కార్పొరేటర్, వారి మిత్రబృందం ప్రత్యేక దృష్టి సారించి శభాషన్ పెంచుకుంటున్నారు. డివిజన్ పరిధిలో ఉండే అన్ని కాలనీల్లో రోడ్లు, కాల్వల సమస్యలు లేకుండా ప్రజల అవసరాలు తెలుసుకొని మరీ సేవ చేయడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రాజేష్ రెడ్డి, 41వ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుణ్ణి. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మా 41వ వార్డులోని మాత్రమే పెన్షనర్స్ కానీ, వైఎస్ఆర్ గృహ పథకం ద్వారా కానీ, మన అమ్మఒడి ద్వారా కానీ ఇంచుమించు 1000 మంది లబ్ధిదారులు ఉన్నారు. గత ఏ ప్రభుత్వంలోనే లేని విధంగా లబ్ధిదారులు ఒక్క మా వార్డులోనే ఇంతమంది పెరగడం మాతో పాటు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పెన్షన్ 2250 అవ్వడం, ఇవన్నీ ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా వార్డులో ఎక్కడైనా సరే డ్రైనేజ్ అవ్వచ్చు, ఏదైనా ఎటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆ సమస్యను మేము పరిష్కరిస్తున్నాము. తమ డివిజన్లో పలు రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని, ప్రతిపాదన కౌన్సిల్లో పెట్టడం జరిగిందని, వచ్చే కౌన్సిల్లో ఆమోదం పొందుతుందని ఫోన్ లైన్లో డివిజన్ ఇన్ఛార్జ్ రాజేష్ పేర్కొన్నారు. నా పేరు శ్రీనివాసులు, 41వ వార్డులో ఉంటున్నాం మేము. రాజేష్ సార్ రాకముందుగా కొంతమందికి వచ్చినాయి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు. రాజేష్ సార్ వచ్చిన తర్వాత కొంతమందికి లేని వాళ్ళకి అందరికీ వచ్చాయి. ఈ మధ్య వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ ఎలా వచ్చేసింది. ఇక్కడంతా ఎలా వచ్చినప్పుడు సార్ వచ్చాడు, సార్ వచ్చి అందరినీ తీసుకెళ్ళి సచివాలయంలో పెట్టాడు, భోజనాలు అవన్నీ రెడీ చేయించాడు. అలాగే పింఛన్లు కొంతమందికి రాలేదు, రాకుంటుంటే అవి కూడా వచ్చేటట్టు చేయించాడు. మాకు 2 తూర్లు పడింది, నాకు జగనన్న తోడు, మా భార్యకు 2 తూర్లు పడింది, 45 ఏళ్ళది. మా కూతురు కూడా జాబ్ వచ్చింది, వాళ్ళ ఆయన ఐఏఎంలోనే మా కూతుర్లు బాగా చదివినారు. మాకు ఇద్దరికి అమ్మాయిలకు జాబ్ వచ్చింది ఆయన వల్ల, మేము బాగుండాము కాబట్టి అభిమానంతోనే అన్ని ఫోటోలు ఆయనవి అన్నీ పెట్టుకుని అభిమానంతో ఆయన మర్చిపోకుండా.